జగిత్యాల మామిడి మార్కెట్లో ఆదివారం రాత్రి సబ్ కలెక్టర్ ముషరఫ్ ఫారూఖీ ఆకస్మిక తనిఖీలు చేశారు. మామిడి మార్కెట్లో కొందరు వ్యాపారులు జగిత్యాల బ్రాండ్ స్టిక్కర్లు వేయకుండానే మామిడి పండ్లను ప్యాకింగ్ చేయడంతో పాటు పండ్ల మధ్యలో కార్బైడ్ పెట్టినట్లు గుర్తించారు. వ్యాపారులు మాత్రం ఇది ఇతలేనని పేర్కొంటున్నారు. సబ్ కలెక్టర్ దానిని ల్యాబ్కు పంపించాలని అధికారులను ఆదేశించారు. మామిడి పండ్లపై తప్పకుండా జగిత్యాల బ్రాండ్కు సంబంధించిన స్టిక్కర్లు ఉండాలని అన్నారు. మామిడి పండ్లకు స్టిక్కర్లు వేయకుండానే ప్యాకింగ్ చేయడంతో పండ్ల మధ్యలో కార్బైడ్ ఉండడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతి ప్యాకింగ్ను విప్పి స్టిక్కర్లు వేయాల్సిందేనని ఆదేశాలు జారీ చేశారు. లేకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. ధందా కౌన్ కర్ శరాఫత్ సే బాత్ సమజ్ మే నహీ ఆతీ ఆప్కో ఆఫీస్ మే బులా కే మీటింగ్ మే బోలే సమజ్ మే నహీ లారీ ఏం అప్లోడ్ అయితే లాగ్తం కలి సకయవరే బండి పోతున్నది బేఫికర్ అభి బదనామీ బిల్కుల్ హమారా నామ్ హోతా
ये जगत्याल में अपनी मंडी से जा रहा है तो अपना इतना पता था नहीं, आज अखबार भेजूंगा। झूठ की हद है, आज हद हो, झूठ की हद हो गया। ఇప్పుడు సాడీ నిన్న డబ్బాలు అయినాయి కదా, అప్పుడు గుర్తురాలేదా? ఖాళీ కరు, ఖాళీ కరు, థర్టీ సిక్స్ కదా, స్టికర్ లగీ రేనా సార్, ఆప్ క్యూ దే రే, ఆప్ దేఖే, చెక్ కరియే, పూరా స్టికర్ లగ్ రహా సార్, కహాన్ లగ్ రహా హై, ఆప్ జిస్సే చెక్ కరియే నా, కితనే దేఖే గయా సార, పూరా లగ్ రహా భాయ్, యా నహీ లగా బోల్ దేఖ రహే, ఆప్ నహీ లగా నా, నహీ నహీ, ఇదర్ సునో, పూరా లగ్ రహా, ఆప్ కీ బాత్ సహీ హై, మగర్ యా అభీ నహీ లగ్ రహా బోల్ కే, నే వో పంచ్ ఇద్దాం, గాడీ వరు సార్, సబ్సే ఏక్ సీసీటీవీ ఖరీదే లో, और चोरी भी नहीं होता भाई, चोरी भी नहीं होता, तुम्हारा सेफ रहता नहीं होता, और लेबर भी आराम से नहीं बैठता, काम करते रहता, तो देख साबुल करती है, तुम्हारे को भी हम देते हैं अच्छा, अभी 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 रमजान चालू होने वाले, घर में बैठ के भी क्या हो रहा मामला देख सकते घर, और सेलफोन से भी देख ले सकते, अवी माटलू, अवी माटल లేబర్ మొత్తం గ్రేడర్ వచ్చింది సార్, అప్పుడు బండి మీరు ఎక్కడ సార్, ఇది స్టిక్కర్ కాదు తుమారై అయినింగ్ స్టిక్కర్ సుప్రీం కోర్టు ఆర్డర్ ఉంది, కోర్టు ఉంటుంది సార్, సార్ గారు మీ సీఏ గారు బాబు ఓనర్ ఇమిడియట్ రమ్మను సార్, వాళ్ళు వెయిట్ చేస్తారు అన్నీ ఓపెన్ చేయండి, మనం కన్సల్టేట్ చేయాలంటే మీకు కావదా, సీల్ చేయండి ఫస్ట్ ఓపెన్, సీల్ బాక్స్ సీల్ చేయండి, వండర్ పంచాలి అబౌట్ శాంపిల్ గాడెడ్ సార్, అందరూ దూరం జరిగింది శరాఫత్ సే దే రే స్టాక్ వసూల్ కరో బోల్తే ఖతమ మగర్ స్టికర్ నికల్ లేబర్ లేకే ఏక స్టికర్ గాడీ చెక్ కట్ ఓపెన్
उसके पेज पे जो है स्पीड आ रहा है तो अभी नहीं पूरा डेल लेगा మన చెలగల్ మార్కెట్లో మ్యాంగో ట్రేడింగ్ చాలా రోజుల నుంచి జరుగుతుంది. కానీ ఇక్కడ మనకు అనుకున్న రూల్స్ ప్రకారం కొంతమంది డీవియేట్ అవుతున్నారు, కొంతమంది మార్కెట్ ఫీ కానీ ఎవేట్ చేస్తున్నారు, లేదా మనం పెట్టిన కండిషన్స్ని మీట్ అవ్వట్లేదు, ఇంకా కొన్ని కార్బైడ్ యూస్ చేస్తున్నారని కూడా కొన్ని కంప్లైంట్స్ వచ్చినాయి. దాని మీద ఇన్వెస్టిగేట్ చేయడానికి ఈరోజు ఇక్కడ రేడ్ వేయడం జరిగింది. నేను ఆడియో గారి ఇక్కడికి వచ్చినాము. చూస్తే కొన్ని శాంపిల్స్ దొరికినాయి, దాంట్లో ఇథిలిన్ అని రాసి ఉంది. అది ఇథిలినా కార్బైడా, పర్మిటెడా నాట్ పర్మిటెడా, అది శాంపిల్స్ టెస్ట్ అయిన తర్వాత తెలుస్తుంది. ఇంకోటి విషయంలో మనకు స్టిక్కర్స్ చాలా వరకు పెట్టట్లేదు, వాళ్ళని ఫైనల్ వార్నింగ్గా మనం అన్ని బాక్సెస్ తీసి ఈరోజు పెట్టుకోవడానికి ఛాన్స్ ఇస్తున్నాము. రేపటి నుంచి స్టిక్కర్ లేకుండా జిల్లా దాటి ఎవరిని వెళ్ళని. ఇంతమందికి మనం స్పెషల్గా పర్మిషన్ ఇచ్చినాము. పెద్ద ట్రేడర్స్ ఉన్నారు, ఇక్కడ ఇచ్చిన స్టాల్సే సరిపోకపోతే, ఎందుకంటే మనకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈసారి మనం కొంచెం బిల్డ్ చేస్తున్నాము, సో వాళ్ళకు పర్మిటెడ్ పర్మిషన్తోనే బయట ఛాన్స్ ఇచ్చినాము. కానీ వాళ్ళు ఇక్కడ వచ్చి కాంట వేసుకొని ఆ వెయిట్ ఎంత అవుతుందో ఆ వెయిట్కి మనకు మార్కెట్ 1% ఫీ కట్టి బయట చేసుకోవచ్చు. దాంట్లోనే కొంతమంది ఒక బండి పంపించి అక్కడ బయట 2-3 బండ్లు అలా పార్క్ చేసుకుంటున్నారు. దాని మీద కూడా చర్యలు తీసుకోవడానికి ఈరోజు వచ్చినాము, వాళ్ళని కూడా సీజ్ చేస్తాం. ఈ మార్కెట్ ఫీ ఏవేట్ చేస్తే అవి సీరియస్లీ తీసుకుంటాం. మొబైల్ వెహికల్ చెకప్కి వెళ్ళట్లేదు, 2-4-5 రోజులు పోవట్లేదు, అట్లా కూడా మార్కెట్కు బయటకు వెళ్ళిపోతున్నాయి. కాదు, ఒక్కరోజు ఏదో వెహికల్ ప్రాబ్లం వచ్చింది, ఆ ఒక్కరోజు వెహికల్ తిరగలేదు, అది వాస్తవమే. కానీ ఇమీడియట్లీ మన అప్పుడే వేరే వెహికల్ అరేంజ్ చేసి 2-వీలర్స్లో కూడా తిరగడం చేసినారు. సో ఎన్ఫోర్స్మెంట్ టీమ్ అయితే రోజు తిరుగుతున్నారు, మన ఆర్ఐ ఉన్నారు, డెసిగ్నేట్ ఈ పని కోసమే పెట్టినారు. మార్కెట్ ఉన్నంత వరకు వాళ్ళు అదే పని చేస్తారు. ఎక్కడ దొరికినా కూడా వాళ్ళ మీద డబుల్ పెనాల్టీ అంటే 2% కట్టించేసి మేము రిలీజ్ చేస్తున్నాం. స్టిక్కర్స్ పెట్టకుండా వెళ్తే మేము వాళ్ళకి టీచర్ గుడ్ లెసన్. వెహికల్ బండి రోడ్ ఎక్కిన తర్వాత వెహికల్ పట్టుకొని మొత్తం బాక్సులు కూడా అక్కడ రోడ్డు మీదనే పోసి అక్కడనే ప్యాకింగ్ ప్రాసెసింగ్ స్టిక్కర్స్ వేసుకోవడం అనేది జరుగుతుంది. కాబట్టి దయచేసి అంత హార్డ్షిప్గా మేము యాక్ట్ చేసేటట్టు మీరు ఇబ్బంది పడకుండా దీని ఏదైతే నిబంధనలు మనం కూర్చొని కంక్లూడ్ చేసుకున్నామో రెజల్యూషన్ పాస్ చేసుకొని అందరం అనుకొని ఒక సమావేశంలో కలెక్టర్ గారి ముందర దాన్ని పాటించాల్సిందిగా వ్యాపారులకి, మరీ ముఖ్యంగా ఢిల్లీ వ్యాపారులకి విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకంటే మేము లారీ లోడ్ అయిన తర్వాత ఒక 20 టన్నుల మాల్ కనుక పట్టుకొని దించి మళ్ళీ దాన్ని ప్రాసెస్ చేయడం అంటే వాళ్ళకు కూడా శ్రమతో కూడుకున్నది, అదేవిధంగా ఆర్థికంగా కూడా నష్టపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి చిన్న పనిని చేసుకొని చక్కగా వ్యవహారం చేసుకోమని విజ్ఞప్తి చేస్తున్నాం.